కోటపాటి శ్రీను గారు చాలా రిస్క్ తీసుకొని ఇప్పుడు హ్యాపీ ఫస్ట్ లో అయితే రిస్క్ చాలా మంది ఆయన చెప్పే ఉంటారు వాళ్ళ హీరోలు ఏంటి అల్మోహాలు ఏంటని ఆయనతో మేము ఆయన కోడైటర్ చేసిన రెండు మూడు సినిమాలు నేను రమేష్ యాక్ట్ చేసాం ఆయన అప్పటి నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ ఏకేరో పీకేరో స్క్రిప్ట్ రెడీ చేశారు సినిమా ఇంకొక నెలలో స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు మాకు ఫోన్ చేశారు మేము వచ్చిన తర్వాత టెక్నీషియన్స్ని వాళ్ళని తీసుకోవడం కాదు అందరూ ఫిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫిక్స్ అయింది హీరోలు అనమాట ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు కథ చెప్పారు కథ చెప్పగానే నేను తాగుబోతు రమేష్ బయటికి వెళ్ళి ఒక 15 నిమిషాలు ఆలోచించుకున్నాం కథ గురించి కాదండి మనం ఈ సినిమాలో హీరోగా ఎంటర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అప్కమింగ్లో ఉన్నాము మన కెరియర్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తుంటే రమేష్ నేను డిసైడ్ అయింది ఏంటంటే మనం ఈ సినిమాలో ఏకేరో పీకేరో అని రెండు క్యారెక్టర్ చేస్తున్నాం అన్ని సినిమాల్లో 10 సీన్లు 6 సీన్లు ఎలా చేస్తావు ఇందులో 60 సీన్లు అలాగే చేస్తాం టోటల్ ఎంటర్టైన్మెంట్ కథ బాగుంది నువ్వు సోలో హీరో కాదు నేను సోలో హీరో కాదు ఇద్దరం ఏకేరో పీకేరో అని రెండు క్యారెక్టర్లు మోస్తున్నాం కాబట్టి మనం చెయ్యొచ్చు అని ఇద్దరం డిసైడ్ అయ్యాం డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇమీడియట్లీ ఓకే ఈ సినిమా మేము చేస్తాం అన్నాం డెఫినెట్గా సినిమాలో ఎటువంటి బూత్ కామెడీ కానీ లేకపోతే ఎటువంటి అశ్లీలత కానీ లేదు కుటుంబ సభ్యులందరూ కలిసి చూడొచ్చు చాలా క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేసాం సినిమా మొత్తం చాలా ఫన్ ఉంటుంది ఫస్ట్ టైం నేను రమేష్ డ్యాన్స్ వేసాం అలాగే ఫైట్లు చేసాం చాలా ఫన్నీగా ఉంటుంది సినిమా మొత్తం కథలో కామెడీ చేశాను తప్ప ఎక్కడ సిచ్యువేషన్ దాటి కావాలని అతుకులు బతుకులు కామెడీ అయితే చేయలేదు సినిమా 2 గంటలు మాత్రమే ఉంటుంది ఎక్కువ నిడివేం పెట్టలేదు డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి అలాగే మా ముగ్గురు రైటర్స్ అండి త్రిమూర్తులు ఒకళ్ళు డైరెక్టర్ గారే ఫైనల్ వెర్షన్ రాసుకునేవాళ్ళు కానీ ఎక్కడైనా ఒక్క డైలాగ్ హెల్ప్ అయితే ఈ సినిమాకి ఎక్కడైనా ప్లస్ అవుద్దని అలాగే మన స్వర్ణ సుబ్బారావు గారిని శ్రీరామ్ చౌదరి గారిని గుత్తి మల్లికార్జునరావు గారిని ముగ్గురిని పెట్టుకొని డైరెక్టర్ గారు వెర్షన్లో కలుపుకొని మరీ రాపిచ్చారు పాటలు మీరు విన్నారు ఆడియో మంచి సక్సెస్ అయింది అలాగే రేపు సినిమా కూడా సక్సెస్ అయ్యి మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఈ సినిమాని ఇంకొంచెం మీరు అంటే మీరు మీ బ్రదర్స్ లాగా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తే కనుక మా మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్కి 4 డబ్బులు వస్తాయి దండరాజ్ మీద రమేష్ మీద డబ్బులు ఎందుకు పెట్టారయ్యా అన్న వాళ్ళు కూడా పర్లేదు సినిమా మంచి సినిమా తీశారనుకుంటారు మీ ఎంకరేజ్మెంట్తో ఇలాగే ముందుకు సాగాలని ఈ సినిమాని సక్సెస్ చేస్తారని ఈ నెల 17వ తారీఖు అన్ని థియేటర్లో కలుసుకుందాం థ్యాంక్ యూ క్యారెక్టర్ ఉంది చేయాలి అని చెప్తే సరే మామూలుగా మెయిన్ క్వశ్చన్ మనం అడిగేది హీరో ఎవరు అని అడుగుతాం అనగానే రమేష్ అన్నాడు ఓ వెరీ గుడ్ అని చెప్పి మాకు కట్ చేసి మళ్ళీ ఒక 5 నిమిషాలకి రమేష్ ఫోన్ వచ్చింది అన్న ఒక సూపర్ క్యారెక్టర్ని చేయాలని అను అంటే అరే చేస్తాను రా అంటే హీరో నువ్వే గారే నేను కదా ధనరాజ్ అన్నాడు అరే కరెక్ట్ చెప్పండిరా బాబు ఎవర్రా బాబు వీరు అంటే చెప్పడానికి ఇబ్బంది పడ్డాను అనమాట నిజంగా ఇద్దరు సరే తర్వాత వెరీ హ్యాపీ అంటే నేను మామూలుగా అయితే వీళ్ళు నాకు డైరెక్ట్ చెప్పారు క్యారెక్టర్ చాలా బాగుందని చెప్తే వెళ్ళిపోయాను సెట్స్కి వెళ్ళిపోయిన తర్వాత సీన్ చెప్తూ గన్న చేతిలో పెట్టారనమాట సరే పట్టుకోమని ఇచ్చారేమనుకుని నేను జస్ట్ మళ్ళీ మా ఆస్టిన్కి ఇచ్చాను అస్టిన్ వెళ్ళి వేరే డైరెక్టర్కి ఇవ్వడం ఆయన మళ్ళీ నా చేతిలో పెట్టాను నాకు అర్థం కానీ స్టేజ్కి తర్వాత మళ్ళీ సీన్ కానీ సార్ అది సీన్ ఏంటి సార్ అంటే అదే సార్ మీరు ఈ మూవీలో కొంచెం డాన్స్ సార్ అనేసరికి షాక్ అయిపోయాను ఒక 5 నిమిషాలు ఇవ్వండి సార్ నేనేదో రొటీన్ కామెడీ అనుకుని వచ్చాను సో అలా టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పించాను అతను రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ ఇన్ ద మూవీ సో రియల్లీ వాంట్ విష్ ఆల్ ది బెస్ట్ టు రమేష్ అండ్ ధనరాజ్ ఎందుకంటే ఒక ఈ మూవీ జెన్యున్గా హార్ట్ఫుల్లీ ఒకప్పుడు రాయణప్ప సార్ గారు చంద్రమోహన్ గారు చేసినట్టు ఒక మూవీ మంచి కామెడీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఈ సినిమాకి హీరో చేయడానికి ముఖ్య కారణం ధనరాజ్ అండి ధనరాజ్ నాకు ఫోన్ చేస్తే ఇప్పటికీ మనం హీరోలు ఏంట్రా అన్న లేదు నీకెందుకు ఇప్పుడు నువ్వు సోలో హీరో చేస్తే ప్రాబ్లం నీకు సర్లే నీకు అంత సీన్ లేదు అనుకోవచ్చు అట్లా కాదు కదా మన ఇద్దరం కాంబినేషన్ సినిమా ఎవరన్నా చూసినా అరే ఇద్దరు కాంబినేషన్ ఓ సినిమా చేశారంటారు తప్ప ఇప్పుడు ఎందుకండి హీరోకు అనే పరిస్థితి రాదు నన్ను నమ్ము అని ధనరాజ్ చేయడం వల్ల ఈ సినిమా చేశా ఈ సినిమా బాగా వచ్చింది ఇంతకుముందు ధనరాజ్ అన్నట్టు మాకు ఈ సినిమాకు డైరెక్టర్ గారు కథ రాసుకున్న అన్ని చేసినప్పటికీ ముగ్గురు త్రిమూర్తులు లాంటి రైటర్లు వాళ్ళ పేర్ల కంటే విష్ణువు శంకరుడు బ్రహ్మ అని చెప్తాను నేను మా ఈ సినిమాకు మాకు అంత వాళ్ళు ముందుండి నడిపించారు వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అన్న ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు మా టెక్నీషియన్స్ అందరూ మమ్మల్ని బాగా ఫస్ట్ టైం హీరో కదా మాకే ఇబ్బందిగా ఉండేది సార్ షాటరాడి అంటే సార్ అనకయ్య రమేష్ అంబిలు అంటూ ఉండేవాడిని అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ 17వ తారీఖు సినిమా రిలీజు అన్నయ్య మీరు పర్సనల్గా ఒకవేళ మీ తమ్ముడు ఒకవేళ హీరో చేస్తే ఎంత కోఆపరేట్ చేస్తారో అంత కోఆపరేట్ చేయాలని
మనస్ఫూర్తి ఇంత ముందు దండాజ అన్నాడు ఒక ప్రొడ్యూసర్ మా ఇద్దరి మీద 2 కోట్లు ఖర్చు పెట్టిండండి నాట్ ఎ జోక్ అది మామూలు విషయం కాదు అందుకు వీళ్ళ సినిమా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ తెలుగు మూవీస్ ఆల్మోస్ట్ నేను వాచ్ చేస్తుంటాను సో దెన్ అరుణి కథ నచ్చితే చెయ్యి సో అన్నారు నేను థింక్ చేశాను యాక్చువల్ గా ఇదేంటి హీరో అని నువ్వు రిజెక్ట్ చేయకు కథ చెప్తున్నాను సో కథ విన్న తర్వాత నువ్వు యాక్ట్ చేయని చెప్పారు సో దెన్ నేను కథ విన్నాను చాలా బాగుంది చాలా కామెడీగా ఉంది దెన్ ఎంటర్టైన్మెంట్ మూవీ మీకు అందరికీ ఈ మూవీ చాలా నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది దెన్ బేసికల్గా ఫస్ట్ టైం నేను కామెడీ యాక్టర్ దగ్గర నేను చేశాను బట్ ఇప్పుడు కామెడీ కాదు వారిద్దరు హీరో అయిపోయారు సో చాలా హ్యాపీగా ఉంది దెన్ టెక్నీషియన్ అందరికి డైరెక్టర్ సార్కు కెమెరామెన్ సార్కు ప్రొడ్యూసర్ సార్కు ప్రొడ్యూసర్ రావట్లేదు కెమెరా ముందు ఎందుకు నాకు తెలియట్లేదు సో మన టెక్నీషియన్ కో డైరెక్టర్ అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ కడుపుప్ప నవ్వుకుంటారు అలానే ఈ సినిమాని ప్రతి ఒక్కరు చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను నేను ఎక్కువ మాట్లాడలేను బాగా తీయగలను కానీ ఎక్కువ మాట్లాడటం రాదు థ్యాంక్ యూ